यूट्यूब प्रेक्षक मरकसारी कूटा इप्ड वरकू चला वीडियो की सहक मरकसारी शतकोटि दंडालु छत्रपति शिवाजी देश कोसम एंता मोदी वीडियो चूसर अच्छे पार्ट टू चूँक चपा दयचे पार्ट टू संदर्भंग छत्रपति एनो युद्ध जी लास्ट एक्कोचा आग्रा कुट्र 1966 औरंगजेब या बय्यवा पुटन रोज सदर्भंग शिवाजी अतनी आरे को शंबाजी आग्रा को आह्वाचा सभा शिवाजी सैनिकाधिकार वनक निबी अवमानपरचा इध सहित शिवाजी बैठ भटल चुटमुटी शिवाजी उंट अतिथि गृहा अक्डे बंदी चशार औरंगजेब मोद शिवाजी चंपाल दाने वाल मराठा चलरेतार शिवाजी बंदी उचार तन को तो बंदी शिवाजी एलागैना तपाल प्रयत्सा प्रति रोजू तुम ये को समकूर्च पल आग्रा साधुक गुड़क फकीर को पंपचा अमति కొన్ని నెలల పాటు పల్లబుట్టను పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని తన కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు శివాజీ శంబాజీ ఇద్దరు పల్లబుట్టలో దాక్కుని తప్పించుకున్నారని ఒక వాదన తప్పించుకున్న తర్వాత శివాజీ రాయగర్ చేరుకున్నాడు ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొగలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురందర సంధికి కట్టుబడి ఉన్నాడు మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించాడు కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచలైనది మొగలు సైనాధిపతులు మహాబత్ ఖాన్ మాదూర్ ఖాన్ మరియు దిలేవర్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేశారు కానీ వారి ఎత్తులు పారలేదు శివాజీ తో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీని పేర్కొనవచ్చు అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల మొగలులు మరిన్ని యుద్ధాల్లో పాల్గొంటూ ఉండడం వల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు 1674 నాటికి లక్ష మంది సుశిక్షితుల సైన్యాన్ని ఆయుధాలు అశ్వాలు నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు 1670 జనవరి నుండి మొఘల్ కోటలపైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు అలుపెరుగని యుద్ధాలతో అలసిపోవడం సరైన సైన్యం లేకపోవడం ఖజానా ఖాళీ అవడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది దాని తర్వాత సింహగఢ్ యుద్ధం శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పూణే దగ్గర ఉన్న కొండనకోట స్వాధీనం కాలేదు ఆ కోటను ఉదయ్బాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరీక్షిస్తుండమే కారణం దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహరా కాస్తుండడంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొని తానాజీ మలసారేకే ఆ కోట స్వాధీనం చేసుకొని బాధ్యత అప్పగించాడు తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది చివరగా కోటకు ఒకవైపు ఉన్న కొండ తానాజీని ఆకర్షించింది ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరుగల ఉడుముకు తాడు కట్టి
కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అంజిందిన తాళాను పట్టుకొని సైన్యం కోటలకు చేరుకుంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం వైపున దారి చేశాడు. మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకర పోరాటంలో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నామన్నాడు. సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహగఢ్గా మార్చాడు. చివరి దశ శివాజీ పట్టాభిషేకం. జూన్ 6, 1674 రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాలకు దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యం నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకు శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పాలించాడు. పరిపాలనా విధానం. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానం కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. వ్యక్తిత్వం. సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో, నా తల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాటులు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. అనేక మసీదులు నిర్మించిన హిందూ పాలకుడు, మనువదం అమరలేదు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులలో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి. సైన్యం. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. పటిష్టమైన నౌకాదళాన్ని, అశ్వికదళాన్ని ఏర్పాటు చేశాడు. 8 నెలలు పంటలు పండించి రైతులు కూడా 4 నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలకు అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరీక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా 100,000 సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ. కోటలు. మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలు, దుర్భేద్యమైన కోటలను నిర్మించడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి. మత సామరస్యం. శివాజీ భవానీదేవి భక్తుడు. ఓం శ్రీ మాత్రే నమః. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసూదులు కట్టించాడు.
శివాజీ సైన్యంలో మూడొంతుల ముస్లింలు, ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షుడు దౌలత్ ఖాన్, సిద్దికి నే ఇద్దరు ముస్లింలు. శివాజీ అంగరక్షకుల్లో ముఖ్య వ్యక్తి. ఆగ్రా నుంచి శివాజీని తప్పించుకొని సహాయపడిన వ్యక్తి మదన్ మేకర్ కూడా ముస్లిమే. ఓం హర హర మహాదేవ్. సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు మన భారతదేశానికి ఎంతో కష్టపడ్డ శివాజీ చరిత్ర గురించి తెలుసుకున్నారు. దయచేసి ఈ వీడియోని మీకు తీరిక ఉన్న సమయాల్లోనే చూడండి, ఎందుకంటే బిజీ అవర్స్లో చూడకండి. ఎందుకంటే మంచి విషయం, శివాజీ చరిత్ర పూర్తిగా బాల్యం నుండి మరణం వరకు ఆయన చేసిన సేవలన్నీ ఈ వీడియో పొందుపరిచాను. దయచేసి మీకు ఓపిక ఉన్నప్పుడు మాత్రమే చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, ఇంకా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీ దీకొండ బాబురావు, నీతి సూక్తులు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.